ఒకనాడు పూర్తిగా వెనుకబడిన పాలకొండ గ్రామాన్ని అభివృద్ధిలో నేడు నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్కే దక్కుతుందని పాలకొండ టీఆర్ఎస్ నేత తెలంగాణ ఉద్యమకారుడు సురేందర్ అన్నారు. మంత్రి తమ గ్రామానికి చేసిన సేవలను జన్మలో మర్చిపోమని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగి ప్రజాసేవలో నిలుస్తామని అన్నారు. పాలకొండ నుంచి మున్సిపల్ కౌన్సిలర్ గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమంటున్న సురేందర్ తో మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ ముఖాముఖి. పాలకొండ గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ మహబూబ్నగర్ మున్సిపల్ ఎన్నికల పరిధిలో ఈ గ్రామం 9వ వార్డు పరిధిలోకి వస్తుంది. ఒకరోజు పాలకొండ గ్రామం అంటే ఒక కుగ్రామం, అక్షరాస్యత లేని గ్రామం, ఏ అవసరం ఉన్నా మహబూబ్నగర్కి వచ్చి వెళ్లాల్సిన గ్రామం. ఇవాళ పాలకొండ గ్రామాన్ని రాష్ట్ర ముఖచిత్ర పటంలో ఘనంగా నిలిపిన ఘనత మన గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్కే దక్కుతుందని ఈ గ్రామస్తులు అంటున్నారు. ఎందుకంటే మనకు పెద్ద ఎత్తున బైపాస్ రోడ్డు తీసుకొచ్చి మహబూబ్నగర్ బైపాస్ రోడ్డు పాలకొండ మీదుగా తీసుకురావడంతో ఈ గ్రామ రూపురేఖలే మారాయి, ప్రజల జీవన స్థితిగతులే మారాయి, ఆర్థిక స్థితిగతులు అంటే అట్టడుగున్న ప్రజలు ఆర్థికంగా కొంత బాగా డెవలప్ అయ్యారంటే అది మంత్రి శ్రీనివాస్ గౌడ్ చలవని ఈ గ్రామస్తులు మూకుమ్మడిగా చెప్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా మనకు టీఆర్ఎస్ వైపు నుంచి మనకు సురేంద్ర యాదవ్ గారు ముందు నుంచి పనిచేస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. వారితో పాటుగా మిగిలిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ పార్టీ సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తీసుకుపోవడంలో వీరంతా ఉమ్మడిగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం సురేంద్ర యాదవ్ గారు మన దగ్గర ఉన్నారు, సురేంద్ర యాదవ్ దగ్గర మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర యాదవ్ గారు, మీ గ్రామాన్ని అంటే ఒకప్పుడు మామూలు చిన్న పల్లెటూరు ఉన్న గ్రామం ఇవాళ స్టేట్లో ఒక ముఖచిత్ర పటంలో పెట్టిన ఘనత శ్రీనివాస్ గౌడ్ గారికి దక్కుతుంది, మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి దక్కుతుంది. శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన ఈ మేలును మీరు ఏ విధంగా తిరిగి బహుమానం ఇవ్వాలనుకుంటున్నారు? గౌరవ మంత్రి గారికి పాల్కొండ అంటే పెద్ద గౌరవము. పాల్కొండకు బైపాస్ రోడ్డు రావడము, సంక్షేమ పథకాలు పెద్దగా రావడము, కలెక్టరేట్ ఆఫీస్ రావడము, ఐటీ పార్క్ రావడము, మా పాలకొండ గ్రామము మారుమూల ప్రాంతంలో లోపల ఉండడం వల్ల ఎవరికి గుర్తింపు లేదు. ఇప్పుడు ఆయన మంత్రివర్యులు పుణ్యాన ఈరోజు రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద పాలకొండ అనేది ఊరు కానొస్తుంది. ఆయన పుణ్యము, కేసీఆర్ పుణ్యము, మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి మా ఊరు తరపున అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో 9వ వార్డు పరిధిలోకి వస్తుంది పాల్కొండ. మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, టీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను ఈ వార్డులో ప్రజలకు అందించింది. మీకు ముఖ్యమైన బైపాస్, కలెక్టరేట్, వీటితో పాటుగా ప్రజలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, ఇట్లా అనేక సైడ్ ట్రైన్స్ డెవలప్మెంటు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు అందించింది. ప్రజల నుండి ఎట్లా స్పందన వస్తుంది? తెలంగాణ ప్రభుత్వం అంటేనే ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. రైతులకు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు లాంటి ఇంకా కొన్ని అనేక రకమైన సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వానికి అందరు అండదండలతో జనము, కేసీఆర్ జై మంత్రి గారు, శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు మీరు వెళ్ళినప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వం వలన సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు, మద్దతు తెలుపుతున్నాం. ఇక మరి ముఖ్యంగా తీసుకుంటే పాల్గొండాలో అంటే మనకు మేజర్గా బైపాస్తో పాటుగా సైడ్ ట్రైన్స్ కానీ, మంచినీటి వసతి కానీ గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగుపడిందని, ఈ దీని పట్ల ప్రజలు ఏమంటున్నారు? మిషన్ భైరవ నీళ్ళు ఒకరోజు తప్పి ఒకరోజు నీళ్ళు రావడం మంచి స్పందన. ఇంకొకటి భూముల వ్యాండ్లు పెరగడము, ల్యాండ్ వాల్యూలు పెరగడము, అన్నీ అభివృద్ధి బాగా ఉంది సార్. బాగుంది సార్. సురేంద్ర యాదవ్ గారు, మీరు అంటే మా సారీ సురేంద్ర గారు, మీరు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి అనేక సంక్షేమ పథకాల వివరాలు తీసుకెళ్ళి ఈ వార్డుకు ఎంతో మేలు చేశారు. ఈ వార్డు ప్రజలు మీకు ఇవాళ మూకుమ్మడిగా ఉన్నారు. మీతో పాటు ఉన్న నాయకులుగా మీ నాయకత్వాన్ని సమర్థిస్తూ మీరంతా ముందుకు సాగుతున్నారు. ఏది అయితే ఏమైతేనేమి పాలకొండ గ్రామం ఇవాళ ముఖచిత్రపటంగా వెలుగొందడానికి గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడే కారణమని పార్టీ మీ పార్టీ నాయకులైన సురేందర్తో పాటుగా గ్రామస్తులు కూడా మూకుమ్మడి చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుందని ఫలితాలు మీరు అనుకుంటున్నారు? రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తుందని అందరి అభిప్రాయం. ఇక్కడ మరికొందరు ఉన్నారు గ్రామస్తులు అంటే టీఆర్ఎస్ నాయకులు ఫలితాన్ని మాట్లాడించే ప్రయత్నిస్తారు. అన్న ఎన్నికల ప్రచారంలో మీరు వెళ్తున్నారు, ప్రజల నుంచి ఏమని వస్తుంది మీకు స్పందన? నా పేరు కాళె నరేందర్, నేను ఎస్ఎస్ఎల్ టౌన్ సెక్రటరీగా ఉన్నాను. అయితే అంటే మొదటి నుంచి కూడా పాల్కొండ గ్రామం అంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం ఎవరికి గుర్తుండేది కాదు. ఎందుకంటే చాలా బ్యాక్వర్డ్గా ఉండేది, ఎడ్యుకేషన్ లేకుండా అసలు పాల వృత్తే
పాలు అమ్ముకునే బ్రతికే వాళ్ళం. మ్యాక్సిమం 80% పాల వ్యాపారం చేసుకుని బతికేటోళ్ళు పాల్కొండోళ్ళు. అయితేనంటే ఇప్పుడు ఈరోజు బైపాస్ రోడ్డు రావడం వలన, అందులోన ఐటీ పార్క్ రావడం వలన, కలెక్టర్ ఆఫీస్ రావడం వలన, అందులోన శ్రీనివాస్ గౌడ్ గారు అంటేనే పాల్కొండ ఊరు అనే రీతిలో ఈరోజు మా ఊరోళ్ళకి, ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ మా ఊరే అనే రీతిలో ఉన్నాడు కనుక. చూడండి సార్, పాల్కొండ అనేది డిస్టిక్ మామ్నాడ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కు 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నా కూడా పాల్కొండ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం కలెక్టరేట్ ఈ బైపాస్ రోడ్ వచ్చిన తర్వాత పాల్కొండ అంటే రాష్ట్ర స్థాయి ముఖచిత్రంలో కలెక్టరేట్ డిస్టిక్ది ఎక్కడ అంటే పాల్కొండ అనే స్థాయికి వచ్చింది. ఇంతకుముందు ఈ భూమి రేట్లు అసలే లేకుండా 2000-3000 గజం ఉండే, ఇప్పుడు భూమి విలువలు కోట్లలో పెరిగిపోయినాయి. గజాలు 15,000-20,000 వరకు పెరిగిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితులలో మాకు చాలా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే దాదాపు 300 వరకు పెన్షన్లు వస్తున్నాయి, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు, రైతు బంధువులు వస్తున్నాయి, 24 గంటల కరెంట్ వస్తున్నాయి, పాప బాబు ఉడితే కేసీఆర్ కిట్లు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తున్నాయి. అభివృద్ధి అనేది ప్రతి ఒక్క ఇంటికి గడప గడుపు జరిగింది. అదే నినాదంతో ప్రతి ఒక్కరికి కరువు కాలంలో ఇంటింటికి నీళ్లు వస్తున్నాయి. ఈ అభివృద్ధి ఏ గవర్నమెంట్ చేయలేదు. మన మినిస్టర్ సార్ రావడం అన్న 15 రోజులకే ఆయన చెప్పిన ప్రతి వర్క్ జరిగిపోతుంది, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే. అందుకు ప్రతి ఒక్కరు ఊరు ముక్కుమ్మడిగా ఉండి కేసీఆర్కే ఓటేసి, కారు గుర్తుకే ఓటేసి ఈ కౌన్సిల్ని గెలిపించుకొని మేము అఖండ మెజారిటీ మినిస్టర్ సాహెబ్కైనా, మా ఊరు పేరు ప్రతి ఏ వార్డుకైనా మా ఊరు ప్రతితోనూ చెప్తూ ఉంటాడు. ఈ వార్డు వైజ్ బూత్ వైజ్ కౌంట్ చేస్తే పాల్కొండదే పెద్ద మెజారిటీ ఉందని చెప్పి ఎక్కడ పోయినా ఆయన గొప్పగా చెప్తూ ఉంటాడు. ఆ గొప్పతనం మళ్ళీ ఈ వార్డు మున్సిపాలిటీని గెలిపించుకొని మళ్ళీ ప్రతి దగ్గర ఈ బంపర్ మెజారిటీ వస్తుంది పాల్కొండ అని చెప్పే స్థాయికి మున్సిపాలిటీకి తీసుకొని. ఇది పాల్కొండ టీఆర్ఎస్ యొక్క నేతల అభిప్రాయం. మనం సురేందర్ పాల్కొండ టీఆర్ఎస్ నేత సురేందర్ని కలిపినా, మిగతా నరేందర్ కానీ మిగతా వాళ్ళని ఎవరిని కలిపినా కూడా ఈ గ్రామం ఇవాళ రాష్ట్ర స్థాయిలో పెద్దగా గుర్తింపు పొందిందంటే అది గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి చలవ మూలంగానే. ఆయన రుణాన్ని ఈ పాల్కొండ నుంచి మున్సిపల్ అభ్యర్థిగా పోటీ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తిని అఖండ విజయంతో గెలిపించి శ్రీనివాస్ గౌడ్ గారికి ఒక బహుమానంగా తమ గ్రామం నుండి ఇస్తామని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో పసుపుల శ్రీనివాస్, ఎస్ 9 న్యూస్, మామూలు.